నందమూరి తారక రామారావు గారిని, నందమూరి హరికృష్ణ గారి గురించి చెప్తారు. బాలయ్యబాబు చాలాసార్లు చెప్పారు ఆయనకి నిద్ర, మీరు చాలాసార్లు నాతో అన్నారు, నిద్ర లేస్తే నాన్న, పడుకో భయం ఉంది నాన్న, మళ్ళీ నిద్రలో నాన్న, లేచి నాన్న, నాన్న దగ్గరికి అన్నమాట. ఆయన ఒక ఆవేశపరుడు బేసికల్, ఎవ్రీథింగ్ నో ఓన్ షో. అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు నాకు ఇచ్చింది, నేను చూసింది బేసికల్. నేను మాట్లాడినప్పుడు ఆయన తల మీద చేసినా చాలా ప్రేమగా ఉంటుంది అన్నమాట. ఆయన మనసేమో వెన్ అంటారు, అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ యూ బేసికల్. ఆయన మహానుభావుడు ఒకరు ఉన్నారు. కొన్ని రోజుల ముందు మాట్లాడి మనం చైతన్య రథం గురించి కూడా మాట్లాడాం బేసికల్గా. నేను ఇంకో 2 రోజులు కలిసి ఆయనతో ఇంకా కూర్చోవాల్సింది. సో మీ జర్నీ ఈ సినిమాలో తండ్రి గారి పాత్ర పోషించడం నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తానండి. చాలా అరుదుగా దొరుకుద్ది. అండ్ తండ్రి గారి పాత్ర పోషిస్తాం ఒకటండి. అండ్ ఇలాంటి ఫిలింలో తాతగారి మీద, అంటే మేము ఈరోజు మా కుటుంబం కానీ మేమందరం కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉంటాను కానీ ఇంత ఆదరాభిమానాలు పొందుతానికి కారణం తాతగారు అండి. హీస్ ఇంత వృక్షం ఆయన. సో ఆయన మీద జీవిత చరిత్ర తీసుకున్నప్పుడు దాంట్లో పాట అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నాన్నగారి పాత్ర చేస్తునేటప్పుడు అండి నాకు ఇనీషియల్గా అందరికీ తెలిసిన నిజంగా మా నాన్నగారి దగ్గర అనిపించను. అండ్ ఐ రీలీ డిడ్ంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ చేయగలుగుతానా నేను. అంటే మీరు అన్నట్టు విపరీతమైన వెరీ అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న మనిషి లైక్, అండ్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో అండ్ ఆయన నాన్నగారి పట్ల అటాచ్మెంట్ టు ద కోర్ ఉంది. సో అలాంటి పాత్ర నేను చేయగలుగుతానా లేదా, నేను అసలు అలా ఉంటానా లేదని ఫస్ట్ నాకు డౌట్ అండి. నేను ఎప్పుడు ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ లుక్ లైక్ మై డాడ్. సో అదే డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు. ఒక 6-7 గెటప్ స్టెప్స్ చేశారు. లేదు సార్ బాగాలేదంటే ఆయన కూడా బాగాలేదండి కరెక్టే, బాంబే నుంచి తెప్పించారు. బట్ వన్ ఫైనల్ డే డైరెక్టర్ గారు చాలా బాగుంది, ఫొటోస్ కూడా తీశారు, బాగా కష్టపడ్డారు షూటింగ్ నుంచి వచ్చి. అండ్ ఎప్పుడైతే మీరు ఓకే అని చెప్పేసారు ఒకసారి, ఐ స్టిల్ హ్యావ్ ద డౌట్ డైరెక్టర్ గారు ఓకే అంటారు, ఐ వాస్ స్టిల్ కాన్ఫిడెంట్. హీస్ ఫుల్ కన్విన్స్ టు కాల్ ద ఫోటోగ్రాఫ్స్ దేన్ ఐఎమ్ పక్కా పక్కా. సరే టు బాబాయ్, ఎప్పుడైతే బాబాయ్ దగ్గర నుంచి ఎస్ అలానే ఉన్నారు, అంటే ఆ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అండి, ద రోల్ దట్ ఐ ప్లేడ్ వాస్ ఫ్రమ్ 25 to 35 ఆఫ్ నాన్నగారు ఏజ్. ఆ ఏజ్లో మా నాన్నగారు ఎలా ఉంటారు నాకు పెద్ద గుర్తు లేదండి, బికాస్ వీ హెవ్ నెవర్ సీన్ హిమ్ లైక్ త్వరగా కూర్చొని ఒక డిన్నర్కి లేకపోతే రెస్టారెంట్కి వెళ్తే. ఈ రోజు దిస్ టుడేస్ కల్చర్ లైక్ పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఏ నాన్న మమ్మల్ని మర్చిపోయారు అనే ఒక ఇదిలో ఉంది. బట్ అప్పట్లో అది లేదండి. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి లేకపోతే ఒక ఫ్యామిలీ డిన్నర్లా కూర్చుంటాం అదే మాకు తెలియదు. సో ఆయన ఇప్పుడు ఆయన ఇమాజిన్ ఆయన ఫిగర్ నాకు అసలు గుర్తు కూడా లేదు. సో బాబాయ్కి బాగా తెలుసు ఎందుకంటే అలా అన్నయ్య బాబాయ్కి విపరీతమైన బాండింగ్ ఉంది. ఆయన బాబాయ్తో నాన్నగారు ప్రొడ్యూసర్గా సినిమా రామ్ రహీమ్ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు బాబాయ్తో బాబాయ్ హీరోగా 3 సినిమాలు జరిగినాయి. సో వాళ్ళ అనుబంధం వేరే కూడా ఉంది. అండ్ హీ నోస్ హౌ హిస్ బ్రదర్ లుక్స్ వెరీ వెల్. సో ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ బాబాయ్ ఇచ్చారో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎస్ ఓకే ఫైన్. వన్స్ ఐ కేమ్ టు ద సెట్ ఇట్ వాస్ బాబాయ్ బికాస్ అంటే మీకు ఒక అవగాహన ఉందండి నాన్నగారు అంటే. బట్ లిటరీ ఎలా నడుస్తాడైనా వాళ్ళ నాన్నగారి పట్ల ఆయన ఎలా బిహేవ్ చేస్తారు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బాగా గుర్తాను, నడుచుకుంటూ వచ్చి ఇట్లా తల ఉంచే బాబాయ్ ముందు, అంటే తెలియక రెస్పెక్ట్ అది ఒక ఫాదర్లీ ఫిగర్కి. దట్స్ ద వే ఐ బిహేవ్, దట్స్ మై బిహేవియర్. ఏ బాబాయ్ తప్పురాను అలా చేయొద్దు, మీ నాన్నగారు ఎవరి ముందు తలంచేవారు ఈవెన్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫాదర్. గుర్తుంది ఆయన ఏమన్నారంటే, నాన్న భయపడేవాడు, గౌరవం కళ్ళలో కలిపి చూసేవారు. బట్ చాలా గౌరవం ఇచ్చేవారు వాళ్ళ నాన్నగారిని. ఎవరికి లొంగన్ వ్యక్తి అయినా ఆయన ఒక్కరికే రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో బిహేవ్ అయితే వాకింగ్ నేను మెల్లగా కొంచెం నాన్న అంటే రెస్పెక్ట్ అలా నడుస్తుంది, నో అది కాదు, స్పీడ్గా ఉండవు ఆయన ఇప్పుడు అలా నడిచేవారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ బాబాయ్ ఇచ్చేటప్పటికీ. ఫస్ట్ డే తర్వాత ఇట్ వాస్ క్వైట్ ఈజీ ఫర్ మీ, ఈవెన్ మ్యానరిజం బాబాయ్ ఒకటి నాన్నగారికి ఇది ఉంటుంది అని ఇట్లా చిన్న ఇది ఉంటుంది. సో అది కూడా బాబాయ్ చెప్పేటప్పటికి ఎవ్రీథింగ్ అన్నీ, అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ ఈజీ ఫర్ మీ. నేను మహానాయకుడు కోసం వెయిట్ చేయడంలో హరికృష్ణ గారి పాత్ర కూడా ఒకటి అన్నమాట బేసికల్గా. చైతన్య రథం కానీ వీరంతా మ్యాక్సిమం మహానాయకుల్లో వి హ్యావ్ సో మెనీ ఆఫ్ ఎమోషన్స్ ఫార్ యువర్స్. బట్ ఒకటి చెప్పాలి బాబాయ్, ద ఓపెనింగ్ ఎపిసోడ్లో వెర్ హీ కమ్స్ టు హిస్ మదర్ ఒక సన్గా, ఆ సీన్లో దాని ఐ షుడ్ అప్రిషియేట్ డైరెక్టర్ గారు. నిజంగా నాకు ఆ థాట్ రాలేదు, మదర్ ముందు వస్తారు మదర్ అండ్ యు నో మదర్ ఇస్ లైక్ షీఈ్ ఇన్ విత్ క్యాన్సర్, డయాగ్నోస్ విత్ క్యాన్సర్ అండ్ ఎవ్రీథింగ్. ఈయన
కొంచెం ఎమోషన్ బయట పెట్టలేదు మాత్రం ముందు. సో ద వే హీ ఈస్ ఎక్స్ప్లెయిన్ టు మీ అసలు చేస్తున్నప్పుడు నాకు నిజంగా కళ్ళ నుండి వచ్చి గ్లిజర్ అదేం లేదు అలా ఆదుకుంటాం. ఏం కాదమ్మా మేము ఉన్నాం. And Vidya ma'am, it is all the feedback of the director and that's what I would say. A character ni manam entha teeskuntamo ave anni characters ni cinema lo ayana anta jeevinchukunnaru prathi character ni he studied it. So that was I think for me when Babe was not it was easy for that, you know.